కొల్చారం తహసీల్దార్ చాంబర్లో బీజేపీ నేతల ఆందోళనతో అట్టుడుకుంది. గన్నపూర్ ఆనకట్ట ఎత్తుపెంపుతో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వినూత్న తరహాలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. తహసీల్దార్ చాంబర్లో సుమారు గంట పాటు ధర్నా చేశారు. స్థానిక ఏఎస్ఐ రాథోడ్ ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నేతలకు నచ్చజెప్పినా ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బీజేపీ నేతలు దయాకర్ గౌడ్ హరీష్లతో పాటు మరికొంతమంది అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా దయాకర్ గౌడ్ మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి, పంతులు హరీష్, దేవరాజు, మంద మహేష్, వడ్ల చంద్రశేఖర్, సిద్ధిరాం రెడ్డి, దుర్గా గౌడ్, చోరిగారి భాస్కర్, దుర్గా ప్రసాద్ గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తు ఎప్పుడైతే పెంచడం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. మరి అక్కడ విలువ ఒక ఎకరాకు 40 నుంచి 50 లక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వంకు విలువ ఇచ్చి వారు భూములు ఇవ్వడం జరిగింది. అది గత 5-6 సంవత్సరాలు గడిచినప్పటికీ మొన్న 2 నెలల క్రితం ప్రభుత్వం స్పందించి ఎకరాకు 7 లక్షల 26 వేలు మాత్రమే చెల్లిస్తామని ఒప్పుకుంది. అయినప్పటికీ కూడా రైతులు ఈ విషయంలో ఎక్కడ కూడా ఉద్యమాలు కానీ ఏం చేయలేదు. కానీ ప్రకటించి 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతులకు ఒక్కరికి కూడా 1 రూపాయి చెల్లించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇది అసమర్థ ప్రభుత్వం, ఇప్పటికి కూడా ఒక్క విషయంలో కూడా స్పందిస్తలేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ ప్రభుత్వము రైతులకు అన్యాయం చేస్తుంది. ఒకటే చెప్తున్నాం, వారం రోజుల్లోగా అకౌంట్ లో డబ్బులు వాడాలి, లేకుంటే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి కొల్చారం బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఈ రోజు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు కార్యక్రమం చేపట్టినామని చెప్పి ఈ రోజు రాలేదు. తహసీల్దార్ కార్యాలయంలో ఇట్లా చాంబర్లో ఇట్లా నిరసన, గతంలో ఎన్నోసార్లు తహసీల్దార్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ రోజు ఎంఆర్ఓ గారి యొక్క చాంబర్లోనే కూర్చొని మా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది.